టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని ఉన్నపళంగా తొలగించడం మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కనీసం ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండా తనను చైర్మన్ బాధ్యతల నుంచి తప్పించడంపై మిస్త్రీ గుర్రుగా ఉన్నారని చెబుతున్నారు. అటు రతన్ టాటా, సైరస్ మిస్త్రీ ఒకరిపై ఒకరు కోర్టులో కేవియట్ పిటిషన్లు దాఖలు చేసుకున్నారు. అకస్మాత్తుగా టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి తొలగించబడిన సైరన్ మిస్త్రీ, మధ్యంతర చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన రతన్ టాటాలు ఒకరిపై మరొకరు సుప్రీంకోర్టు, హైకోర్టు, నేషనల్ కంపెనీల వద్ద తమకు తెలపకుండా ఎటువంటి చర్యలు తీసుకోకూడదంటూ కేవియట్ పిటిషన్లు దాఖలు చేసుకున్నారని సమాచారం. రతన్ టాటాపై సైరస్ మిస్త్రీ 4 కేవియట్లు దాఖలు చేయగా, మిస్త్రీపై రతన్ టాటా 3 పిటిషన్లు దాఖలు చేశారని అంటున్నారు. కాగా టాటా గ్రూప్ విధానాలను మిస్త్రీ అలవరుచుకోలేకపోయారని రతన్ టాటా తరపు న్యాయవాది హరీష్ సాల్వే పేర్కొన్నారు. టాటా బ్రాండ్ వ్యక్తుల కంటే ముఖ్యమైనదని, అటువంటి బ్రాండ్ కంపెనీల ఆస్తులను, నష్టాలను వచ్చినా ముంచేయకూడదని సాల్వే వ్యాఖ్యానించారు. అందువల్లే మిస్త్రీపై టాటా గ్రూప్ నమ్మకాన్ని కోల్పోయిందని అన్నారు. అయితే శాంతి సామరస్యాలతో నిండిన మన దేశంలో కొట్లాటకు టాటాలు దిగరని సాల్వే స్పష్టం చేశారు. అయితే తాము ఎటువంటి క్యావియట్లు దాఖలు చేయలేదని, బాధ్యతాయుతమైన తమను తప్పుగా చిత్రీకరిస్తున్నారని పేర్కొంటూ సైరస్ మిస్త్రీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన వెలువడింది. టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి సైరస్ పల్లోన్జీ మిస్త్రీని అకస్మాత్తుగా తొలగించడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయని ఆర్థిక వాణిజ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా 9 కారణాలను వారు చెబుతున్నారు. ఇటు టాటా గ్రూప్ దెబ్బ, మరోవైపు ఎఫ్ఎంసీజీ, ఐటీ స్టాక్స్ల ఒత్తిడితో మార్కెట్లు నష్టాల్లో ముగిసింది.